కావనా ఇంకా తయారు కాలేదా మనకు ఈ రోజు సారు కొత్త లెసన్ చెప్తాను అన్నాడు కదా ఇంకా హోంవర్క్ చేస్తున్నామే టైం అవుతుంది పదా వెళ్దాం అవునవును నాది కూడా అయిపోయింది పదా వెళ్దాం తొందరగా ఇలా మనం పాఠం చెప్పుకునే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను సరేనా సరే సార్ పిల్లలు తరచుగా మన గ్రామంలో వచ్చే వ్యాధులు ఏంటో చెప్పగలుగుతారా విరోచనాలు సార్ వాంతులు సార్ జ్వరం సార్ పిల్లలు మీరు చెప్పినే అన్ని కరెక్టే జ్వరము వాంతులు విరోచనాలు జలుబు కామెల్రు ఇవి మన గ్రామంలోనే కాదు మన దేశంలో అన్ని గ్రామాలలో ఉంది దీనివల్ల చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది చనిపోతున్నారు పిల్లలు దీనికి ముఖ్య కారణం ఏందో తెలుసా మనం పరిశుభ్రత పాటించకపోవడం చేతులు మనం శుభ్రంగా కడుక్కోకపోవడం సార్ నేను చేతులు కడుక్కోవడమా నేను చేతులు రోజు కడుకుంటాం మదర్ ఎప్పుడు కడుగుతారు చేతులు మామూలుగా ఏమో సార్ చేతుల్లో నీళ్ళు పోసుకొని ఇలా ఇలా కడుకుంటా అయిపోద్ది సార్ చేతులు మామూలు నీళ్ళతో కడడం కాదు కడడడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి చేతులు కడుకోవడానికి కూడా పద్ధతి ఉంటుందా సార్ yes అవునమ్మా వంట చేసే ముందు అన్నం తినే ముందు మల విసర్జన తర్వాత చిన్నపిల్లలకి మలం శుభ్రం చేసిన తర్వాత పశువుల కొట్టం శుభ్రం చేసిన తర్వాత ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి మనం కలిసి వచ్చిన తర్వాత పొలం పనులకు వెళ్ళొచ్చిన తర్వాత పొగ దాగిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చేతులు కడుక్కునే విధానం గురించి నేను ఇప్పుడు వివరిస్తాను సరేనా మనం ముందుగా నీళ్ళు తీసుకొని మణికట్టి వరకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి చేతులు దడిపిన తర్వాత మన గోళ్ళ మధ్యలో మైల ఉంటాయి కదా దుమ్ముగిన్న అది శుభ్రం చేసుకోవాలి ఇట్లా తర్వాత సబ్బు తీసుకోవాలి సబ్బు తీసుకొని సబ్బు ఇట్లా రుద్దుకోవాలి ఇట్లా పెట్టిన తర్వాత ఒక 15 సెకండ్లు వేళ్ళ మధ్యలో రుద్దాలి ఒక 15 సెకండ్ల వరకు 15 20 సెకండ్లు వేళ్ళ మధ్యలో రుద్దాలి రుద్దిన తర్వాత మన వేళ్ళను శుభ్రం చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్క వేళ్ళని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈ మణికట్ పైన ఉంటాయి కదా పైన కూడా ఇట్లా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈ అరచేతి ఉంటాయి కదా అరచేతి ఇట్లా అరచేతిని శుభ్రంగా చేసుకోవాలి తర్వాత నీళ్ళు తీసుకొని నీళ్ళతోటి మళ్ళీ మనం కడిగేసేయాలి తర్వాత ఉతికిన గుడ్డ ఉంటాయి కదా మన చేతి రుమాలు ఉంటాయి కదా దాంతో శుభ్రంగా తుడుచుకోవాలి విధంగా ప్రతిసారి ఇంతకు మనం చెప్పుకున్న సందర్భాలున్నాయి కదా ఆ సందర్భాల్లో ప్రతిసారి మనం చేతులను శుభ్రంగా కడుక్కోవాలి చేతులు కడుక్కునే విధానం గురించి తెలుసుకున్నాం కదా తెలుసుకున్న తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరందరూ చేయి శుభ్రత పాటించాలి మీతో పాటు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా మీ తమ్ముళ్ళు మీ అక్కయ్యలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూడా కడిగించాలి అమ్మా నాన్నతోటి చిన్నపిల్లలతోటి చుట్టుపక్కల వాళ్ళతోటి వాళ్ళతో పాటు గ్రామంలో ఉంటారు కదా
గ్రామంలో వాళ్ళతో కూడా మనం చేతులను శుభ్రంగా కడుక్కునే పద్ధతి తెలియజేయాలి, వాళ్ళు పాటించేలా వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావాలి. దాని ద్వారా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మన గ్రామంలో ఏమేమి వ్యాధులు వచ్చాయి, మన దేశంలో ఏమేమి వ్యాధులు వచ్చాయి మీరు చెప్పారు కదా, ఆ వ్యాధులను మనం తగ్గించుకోవచ్చు, కొంతవరకు తగ్గించుకోవచ్చు, మన కుటుంబ ఆదాయాన్ని మనం పెంచుకోవచ్చు. హాస్పిటల్ ఖర్చు అవుతుంది కదా వ్యాధుల వల్ల, ఆ ఖర్చులను కూడా మనము ఈ చేయి శుభ్రత పాటించడం వల్ల అవి తగ్గించుకోవచ్చు. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మన గ్రామం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అర్థమైంది కదా పిల్లలు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్లో పాటించాలి. పాటిద్దామా? పాటిద్దాం సార్. ఇదంటే మన స్కూల్లో సార్ వాళ్ళు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు, కానీ మీ ఇంట్లో ఎవరు అది పాటించడం లేదు. అవునే, మా అమ్మ కూడా ఇల్లుడిసి అలాగే కూరగాయలు కోసేసింది. మా పిన్ని మా అమ్మ కోసేసిన ముక్కల్ని అలాగే చేతులు తీసి మా తమ్మునికి అలాగే బువ్వ పెట్టింది. మా నాన్నేమో బాయికాడికి వెళ్ళొచ్చి మన సార్ చెప్పిన పద్ధతుల్ని పాటించకుండా అలాగే తిన్నాడు. నే మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక పని చేద్దాం, మనకు సారు మన స్కూల్లో ఎలా చెప్పాడో మీ ఇంట్లో వాళ్ళకి కూడా అలాగనే చెప్దాం. సరే మరి చెప్దాం. అమ్మ నాన్న పిన్ని చేతులను కడుక్కోకపోతే మనకు రోగాలు వస్తాయని మీకు తెలుసా? మా పాఠశాలలో మా సారు చేతులను శుభ్రపరచుకున్నట కొన్ని పద్ధతులు చెప్పారు, అవి నేను మీకు చెప్పనా? కడుక్కున్న తర్వాత పద్ధత అయితే చెప్పు. మా నాన్న పిన్ని వంట చేసేటప్పుడు వడ్డించేటప్పుడు పిల్లల మలం తీసేసిన తర్వాత పిల్లలకి అన్నం తినిపించే ముందు పశువుల పాకను శుభ్రం చేసిన తర్వాత పొలం పనికి వెళ్ళొచ్చిన తర్వాత మనందరము మరుగుదొడ్డిని మరుగుదొడ్డికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ విధంగా శుభ్రపరచుకోవాలి. ముందుగా మణికట్టు వరకు నీళ్ళను చేతులను తడుపుకోవాలి. తర్వాత గోళ్ళలో ఉన్న దుమ్మును తీసేయాలి. దీని తర్వాత సబ్బును చేతులకు పెట్టుకోవాలి. చేతులకు పెట్టుకొని ఇలా ఇలా వేళ్ళ మధ్యలో అన్న తర్వాత ఒక్కొక్క వేళ్ళను శుభ్రపరచాలి. ఒక్కొక్క వేళ్ళను శుభ్రపరిచిన తర్వాత ఇలా అరచేతి మధ్యలో ఇలా ఇలా అని మీద ఇలా అనాలి. ఇలా అని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళతో చేతులను శుభ్రపరచుకున్న తర్వాత
మనకు ఉన్న కొంగుతో కాకుండా ఉతికిన మంచి టవాల్తోనే తుడుచుకోవాలి. ఇలా చేయాలి. అర్థమైందా ఇలా చేయాలని? చూసారా, మీరు కూడా మా కుటుంబం లాగా చేతులను శుభ్రపరచుకునే అలవాటు చేసుకుంటే అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.